సద్గురు నేను ఎంతో భావావేశంలో ఉన్నప్పుడు నాకు శరణాగతి అన్నింటికంటే మధురమైనదిగా అనిపిస్తుంది ఎన్నో విషయాలు నన్ను శక్తిహీనం చేసినప్పుడు నా చేతుల్లో ఏది లేనప్పుడు శరణాగతి జరుగుతుంది కానీ నేను ఎరుకతో శరణాగతి చేయగలనా శరణాగతి చేయాలని ప్రయత్నించకండి ఎందుకంటే మీరేం సమర్పించగలరు మీరు వంగి నమస్కారం చేస్తే అది శరణాగతి కాదు కొంత వ్యాయామం అంతే నేను శరణాగతి చేశాను అని చాటుకున్నారు అంటే అది ఘోరమైన అహంకారం మరి శరణాగతి ఎలా చేస్తారు అసలు మొట్టమొదటి ఏం సమర్పించుకుంటారు ఏదో అవగతం అవడం వల్ల శరణాగతి అన్నది జరుగుతుంది మీరు ఇది చూడగలిగినప్పుడు చూడండి పదాలను అపార్థం చేసుకోవడం చాలా తేలిక ఎందుకంటే మీకు ఎప్పుడూ మీ విలువ గురించి ఆత్మగౌరవం గురించి ఆత్మవిశ్వాసం గురించి నేర్పించారు అవునా మిమ్మల్ని సజీవంగా ఉంచడానికి ఎంతో విలువైన విషయాలు శరణాగతి అంటే వీటన్నిటికీ విరుద్ధమైంది మీకు విలువ లేనప్పుడే మీరు శరణాగతి చేయగలరు మీకేమో మీరంటే విలువ ఉంది ఆత్మగౌరవం ఉంది ఆత్మవిశ్వాసం ఉంది శరణాగతి చేయడం అనేది సాధ్యం కాదు కానీ ఆత్మవిశ్వాసం లేకుండా జీవించగలరా ఆత్మగౌరవం లేకుండా ఏదో విధంగా నేను ఫలానా అన్న భావన లేకుండా జీవించగలరా మీరలా ఉండలేరు చూడండి నాకు ఎటువంటి ఆత్మగౌరవం లేదు విలువ కూడా ఇచ్చుకోను అందుకే ఏ క్షణమైనా అవసరమైతే మరుక్షణంలో వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాను ఎందుకంటే దీనికి ఎలాంటి విలువ లేదు కానీ ఇది చుట్టూ ఉన్న ఎందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని నడిపిస్తున్నాం కానీ స్వీయ విలువ అనేది లేదు ఎందుకంటే అసలు నేను అన్న స్పృహయ పోయింది ఇక విలువ ఎలా కట్టడం పత్ థెర్ ఇస్ నో సెల్ఫ్ వర్త్ ఈకాజ్ ద సెన్స్ ఆఫ్ self ఇట్ సెల్ఫ్ ఇస్ గోన్ సో వేర్ ఇస్ ద వర్త్ నేను అన్న దానికి ఎటువంటి విలువ లేదు ఎటువంటి విలువ లేని దానికి మీరు గౌరవం జోడిస్తే అది చాలా పెద్ద సమస్య ఈ గౌరవం వల్ల ఈ విలువ లేని దానికి విశ్వాసం తోడైతే ఇక అది నిజమైన సమస్య కానీ మనుగడ సాగించడం కోసం ప్రజలు ఇలా నమ్మారు ప్రజలు కేవలం నమ్మారంతే అది నిజం కాదు మిమ్మల్ని మీరు నమ్మితే గాని బతకలేరని ప్రజలు నమ్మారు అది నిజం కాదు ప్రాథమికంగా అది నిజం కాదు ప్రజలు దాన్ని నమ్మారు కాబట్టి వారికిది నిజంలా తోస్తుంది ఎందుకంటే మీరు దేన్నైతే నమ్ముతారో దానికి తగినంత మనోభావాన్ని జత చేస్తే అది మీకు నిజంలా అనిపిస్తుంది యథార్థంగా ఉంటుంది చాలా మందికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నో నమ్మకాలు అన్నీ నిజమన్నట్లుగా అనిపిస్తాయి మందికి కాదు ఎక్కువ మందికి ఇదే నిజంలా అనిపిస్తుంది వాళ్ళు దాన్ని నమ్ముతారు అది అంతే నమ్మకాల వల్ల ఇలాంటివన్నీ నిజాలుగా కనిపిస్తాయి మీరు ఏదైతే నమ్ముతారో మీ ఆలోచనలతో మీ భావాలతో దేనికైతే శక్తిని చేకూరుస్తారో దానికి అస్తిత్వం లేదు మీరు శరణాగతి అంటే మీరు మాట్లాడేది ఒక పార్శ్వానికున్న పరిమితులను దాటడం గురించి మాట్లాడుతున్నారు మీరు ఒక గోడకి ఎంతగా గుద్దుకున్నారంటే మీరు పల్చటి గాలిలా మారితే తప్ప మీరు ముందుకు మారితేరని తెలుసుకున్నారు మీకు ఇది అవగతమైనప్పుడు మీ ప్రస్తుత రూపంలో మీరు ముందుకు సాగలేరు అన్న విషయం తెలుసుకుంటే చూడండి మిమ్మల్ని జైల్లో పెట్టారనుకోండి తలుపులు బాగా దృఢంగా ఉన్నాయి మీరు బయటపడలేరు అని తెలిస్తే అక్కడ ఒక కాలువ ఉంటే మురికి కాలువ అందులో నుంచి ఈదుకుంటూ బయటపడితే మీకు స్వేచ్ఛ లభిస్తుంది అంటే మీరు ఆ మురికిలో పాకడానికి సిద్ధపడతారా లేదా సిద్ధపడతారు కదా అవునా అది మీకు స్వేచ్ఛనిచ్చే మార్గమైతే ఎంతో ఘోరంగా ఉన్న మురికిలో మీరు పాకుతారు అది ముక్కులోకి అన్నిట్లోకి వెళ్లిపోతూ ఉంటుంది కానీ పట్టించుకోరు ఎందుకంటే అది మీకు స్వేచ్ఛనిస్తుంది అందుకని పాకుతారు అది శరణాగతి అది శరణాగతి ఎందుకంటే అలా నిలబడి జైలు గోడలను మీరు దాటలేరని తెలుసుకున్నారు పాకడానికి సిద్ధపడ్డారు శరణాగతి అంటే ఒక విధమైన జ్ఞానోదయం మీ ప్రస్తుత స్థితిలో మీరు ద్వారం దాటలేరని మీరు తెలుసుకోవడం అందుకని మీరు దాటేందుకు మరింత తెలివైన మార్గాన్ని ఎంచుకున్నారు అది మీరు కాదు అది కేవలం ఒక విధమైన జ్ఞానోదయం వల్లే వస్తుంది అయితే మీ తెలివితేటల వల్ల గాని లేకపోతే జీవితం మిమ్మల్ని తగినంత మర్దన చేయడం వల్ల గాని లేదా ఎల్లలు లేని పిచ్చి ప్రేమలో పడగల పిచ్చివారైనా గాని షరతుల ప్రేమ కాదు మర్యాదగా కాదు సున్నితంగా కాదు పిచ్చితనంతో వస్తుంది ఒక రామకృష్ణ ఒక మీరాబాయి లేదా అక్క మహాదేవి వంటి పిచ్చివారు ఇలాంటి వారు ఎందరో ఉన్నారు ఇవి కొన్ని పేర్లు మాత్రమే ఇలాంటి పిచ్చివారు ఎంతో మంది ఉన్నారు వాళ్ళు మీరు మీరనుకునే మంచితనంతో ఉండరు అసలు అలా ఉండరు గుర్తుంచుకోండి కానీ వాళ్ళు అద్భుతంగా ఉంటారు ఏదైతే అద్భుతంగా ఉంటుందో అది సున్నితంగా ఉండాల్సిన పని నిజానికి అంత బాగా అనిపించదు కూడా